ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో సెల్ఫ్ లాక్డౌన్ పెడుతూ తీర్మానం చేసింది గ్రామ పంచాయతీ. మండలంలో వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2 రోజుల క్రితం వైరస్తో 3 చనిపోయారు. దీంతో మరోసారి సెల్ఫ్ లాక్డౌన్ విధించింది గ్రామ పంచాయతీ. నిత్యావసరాలకు మాత్రమే ఉదయం 6 నుంచి 11 వరకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. బోధ్ మండలం మహారాష్టలోని నాందేడ్ జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది. ఇప్పుడున్న కేసులన్నీ అక్కడి నుంచి వచ్చినట్లు చెబుతున్నారు గ్రామస్తులు. ఆలస్యంగా తేరుకున్న అధికారులు గన్పూర్ ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్, టెంపరేచర్ చెకింగ్ చేస్తున్నారు. టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వారిని అనుమతించడం లేదు అధికారులు. పొద్దున నుంచి పొద్దున 6 తీసుకొని 11 లోపల పని చేయాలని నా అభిప్రాయం. మరి ప్రజలందరూ మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే మళ్ళా మా గ్రామ పంచాయతీ సిబ్బంది 11 అయిందంటే అందరూ మా గ్రామ సిబ్బంది వస్తారు, పనిచేసేస్తారు. 11 గంటే పని చేపిస్తాం. 11 ఆటో ఇంట్లో మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు వస్తారు చెప్పి చెప్తాను. మళ్ళా ప్రతి ఒక్క షాప్ దగ్గర గుండాటి రౌండ్ చేసుకోవాలా, మాస్కులు పెట్టుకోవాలా, శానిటైజర్ పెట్టుకోవాలా, లైన్ లో నిలబడి తీసుకోవాలి, ఒక్కరిగా ఉన్నకోవాలి, డిస్టెన్స్ పాటించాలా. అది నా అభిప్రాయం. కనుక ఖచ్చితంగా కిరాణ్ షాప్ ఉండవచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ఊర్లో కూడా కిరాణ్ షాప్ రూల్ బంద్ అనేది లేదు. కనుక మన ప్రైవేట్ నిర్ణయం. కనుక మనం గవర్నమెంట్ పోయిన సంవత్సరం గవర్నమెంటే చేసి మనం 11 గంటలు 12 గంటలు బంద్ చేసిన పోయిన సంవత్సరం మనం ప్రైవేట్ పెట్టుకున్నాం. కనుక మన దగ్గర బాగా గరీబ్ పరిస్థితి ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు. కనుక నిత్యవసరంగా కొన్ని ఒక 100 రూపాయలు 200 నూనె ప్యాకెట్ కొనుక్కోని పరిస్థితి ఉన్నది. కనుక అలా అవైలబుల్ దొరకాలంటే ఖచ్చితంగా పొద్దు నుంచి 12 వరకు 11 వరకు డిసైడ్ చేద్దాం. ఆ 11 గంటలకు బంద్ చేసేద్దాం. కనుక సోషల్ డిస్టెన్స్ పాటించాలా, మాస్కులు పెట్టాలా. దుకాణదారుడే మాస్క్ పెట్టకపోతే అతన్ని పంపించాలి, వెనుక పంపించాలి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో సెల్ఫ్ లాక్డౌన్ పెడుతూ తీర్మానం చేసింది గ్రామ పంచాయతీ. మండలంలో వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2 క్రితం వైరస్తో 3 చనిపోయారు. దీంతో మరోసారి సెల్ఫ్ లాక్డౌన్ విధించింది గ్రామ పంచాయతీ. నిత్యావసరాలకు మాత్రమే ఉదయం 6 నుంచి 11 వరకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. బోధ్ మండలం మహారాష్టలోని నాందేడ్ జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది. ఇప్పుడున్న కేసులన్నీ అక్కడి నుంచే వచ్చినట్లు చెబుతున్నారు గ్రామస్తులు. ఆలస్యంగా తేరుకున్న అధికారులు గన్పూర్ ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్, టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వారిని అనుమతించడం లేదు అధికారులు.